हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। करोना वायरस कारणंगा 2020 लो मन इंडियन क्रिकेट लोने काकुंडा ये देशंलोनु क्रिकेट पेद्दगा जरगलेदु। इक इंडिया विषयानिकि वच्चामंटे केवलं ईपीएल मात्रमे जरिगिंदी। आ तर्वात ఆస్ట్రేలియా తో ఒక సుదీర్ఘ పర్యటనకు వెళ్ళింది భారత్। ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది। ఆ తర్వాత వన్డేలు టీ20లు ఉన్నాయి। అయితే ఈ క్రమంలో టీమిండియా రెండేళ్ల పూర్తి షెడ్యూల్ బయటకు వచ్చింది। క్రికెట్ అభిమానులకు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పండగనే చెప్పాలి। కానీ టీమిండియా క్రికెటర్స్ మాత్రం చాలా బిజీగా ఉండబోతున్నారు। దాదాపు 15 నెలల పాటు బ్రేక్ లేకుండా కోహ్లీ సేన క్రికెట్ ఆడబోతోంది। గత ఏడాది కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ వాయిదా పడింది। దీంతో ఆ ప్రపంచ కప్ ఇండియాలో జరగనుంది। అయితే 2021 నుంచి 2023 లోపే 3 ప్రపంచ కప్ టోర్నీలు రానున్నాయి। ఒకసారి టీమిండియా షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ని పక్కన పెడితే 2021 షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుంచి మే వరకు ఐపీఎల్ జరుగుతుంది। జూన్ నుంచి జూలై వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది। ఇక ఆ తర్వాత భారత్ మరియు శ్రీలంక మధ్య 3 వన్డేలు 5 టీ20లు, వెంటనే ఆసియా కప్। జూలైలో భారత్ మరియు జింబాబ్వే మధ్య 3 వన్డేలు ఉన్నాయి। మళ్ళీ జూలై నుంచి సెప్టెంబర్ 2021 వరకు భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టులు ఉన్నాయి। ఇక అక్టోబర్ 2021లో భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేలు 5 టీ20లు ఉన్నాయి। 2021 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఇండియాలో జరుగుతుంది। నవంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య 2 టెస్టులు 3 టీ20లు ఉన్నాయి। అదే నెలలోనే భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య 3 టెస్టులు 3 టీ20లు కూడా ఉన్నాయి। ఇక 2022 షెడ్యూల్ చూసామంటే జనవరి నుంచి మార్చి వరకు భారత్ మరియు వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు 3 టీ20లు, భారత్ మరియు శ్రీలంక మధ్య 3 టెస్టులు 3 టీ20లు ఉన్నాయి। ఏప్రిల్ నుంచి మే వరకు మళ్ళీ ఐపీఎల్ ఉంటుంది, ఐపీఎల్ 2022। జూలై నుంచి ఆగస్టు వరకు భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేలు 3 టీ20లు ఉన్నాయి, భారత్ మరియు వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు 3 టీ20లు। సెప్టెంబర్లో ఆసియా కప్ ఉంటుంది। అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతుంది। నవంబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టులు 3 టీ20లు, భారత్ మరియు శ్రీలంక మధ్య 5 వన్డేలు ఉన్నాయి। ఇక 2023 షెడ్యూల్ ప్రకారం జనవరిలో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు 3 టీ20లు ఉన్నాయి। ఫిబ్రవరి నుంచి మార్చి వరకు భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టులు 3 వన్డేలు 3 టీ20లు జరుగుతాయి। ఏప్రిల్ నుంచి మే వరకు ఐపీఎల్ 2023 జరుగుతుంది। అక్టోబర్లో మళ్ళీ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఉండబోతోంది। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।